أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ نجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يذبحون أبناءكم ويستحيون نساءكم وفي ذلكم بلاء من ربكم عظيم وإذ فرقنا بكم البحر فأنجيناكم وأغرقنا آل فرعون وأنتم تنظرون صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, అమ్మలారా, అయ్యలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని మరియు కరుణను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం అయినటువంటి అల్లాహ్ అంతిమ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 49వ వాక్యం యొక్క అరబ్బీ మూలమును పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఫిరౌన్ ప్రజల బానిసత్వం నుండి మేము మీకు కలిగించి మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ దైవము అల్లాహుతాలా బని ఇస్రాయిల్ అంటే యూదులను ఉద్దేశించి, మళ్ళా యూదులకు చేసినటువంటి ఉపకారాలను ఉద్దేశించి అల్లాహుతాలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫిరౌన్ ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించాము, ఆ సందర్భాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకసారి వారు మిమ్మల్ని ఘోరమైన హింసకు గురి చేసేవారు, మీ కుమారులను వధించి మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభు తరపు నుండి మీకు కఠినమైన పరీక్ష ఉండినది. సోదరులారా, మీ గతంలో చెప్పడం జరిగింది యూదులు అనేవారు ఎవరో. మరి నేటి ప్రపంచంలో ఇజ్రాయెల్ పేరుతోటి పలస్తీనియుల యొక్క భూభాగాన్ని ఆక్రమించి వారిని అణగద్రొక్కి వారి యొక్క ప్రదేశాలను ఆక్రమించుకున్నటువంటి ఇజ్రాయెల్ జాతి వారి యొక్క పూర్వీకులను గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి సహజంగా ఏదైనా ఒక జాతి మరి అనేకమైనటువంటి అణచివేతకు గురైనప్పుడు, మరి ఆ అణచివేత నుండి ఆ జాతి బయటపడినప్పుడు సహజంగా మరి ఇతరుల జాతుల మీద ఎంతో ప్రేమను కనబరచాలి, ఎంతో కరుణను కనబరచాలి. ఎందువల్లంటే అటువంటి బాధలు వాడు పడ్డారు కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మరి ఏ విధంగా అయితే వారు ఇతరుల జాతుల చేతిలో బాధలు అనుభవించారో, దైవం వారిని బయటకు తీసుకొచ్చి వారికి అధికారం ఇచ్చిన తర్వాత వారు ఇతర జాతులను అణగదొక్కడం ప్రారంభించారు. ప్రపంచంలో ప్రస్తుతం జరిగే అదే పోకడ. మరి అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు యూదులు అనేవారు అల్లాహకు అత్యంత ప్రేమైనటువంటి జాతి ఒకప్పుడు. ఎందువలనంటే సమస్త ప్రవక్తలను అల్లాహతాలా ఈ యూదుల జాతుల నుండి, ఈ బనీ ఇస్రాయిల్ ప్రజల నుండే పంపించడం జరిగింది. ఎందువలనంటే వారు ఒకప్పుడు అనేకమైనటువంటి హింసకు గురయ్యేవారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఫిరౌన్ అనే ఒక రాజు, ఈజిప్ట్ను ఏలే ఒక భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి ఒక రాజు ఫిరౌన్ ప్రజలను తన బానిసత్వంలో ఉంచుకునేవాడు, ఉంచుకుని భయంకరమైనటువంటి యాతనలకు వారిని గురి చేసేవాడు. మరి ఆ సందర్భాన్ని అల్లాహ్ తాలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందువలనంటే అల్లాహ్ ఏదైనా ఒక విషయం ఖురాన్లో జ్ఞాపకం చేశాడు అంటే దాని వెనక ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది, ప్రజలకు ఒక గుణపాఠాన్ని నేర్పే అంశం అందులో ఉంటుందన్నమాట. మరి ఖురాన్ గ్రంథము చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం కాదు. అయితే అవసరమైనప్పుడల్లా ప్రజలకు అల్లాహోతాలా అంటే దైవము జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తద్వారా మనము గుణపాఠం నేర్చుకోవాలి, మన యొక్క జీవితాలను మనము సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశంతో గత జాతుల యొక్క చరిత్రను గురించి అల్లాహోతాలా మనకు చెప్తూ ఉంటాడనమాట. ఇది ఇస్రాయెల్ జాతి వారిని గురించి చెప్తున్నాడు.
చూడండి, ఒకప్పుడు ఇస్రాయెల్ జాతి వారు చాలా ఘోరమైన హింసకు గురయ్యేవారు, చాలా యాతనలు పడేవారు. మరి నేను వారిని బయటికి తీశాను. బయటికి తీసిన తర్వాత వారు అల్లాహ్ యొక్క ఆ కృతజ్ఞతకు వారు కృతజ్ఞత తెలపడం మానివేసి కృతజ్ఞత తెలపడం మొదలుపెట్టారు. మరి ఇతర జాతులను వారు అణగదొక్కడం మొదలుపెట్టారు అని చెప్పేసి ఇక్కడ అటువంటి పనులు మీరు చెయ్యొద్దు అని ఒక గుణపాఠం నేర్పే నిమిత్తము అల్లాహు తాలా ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చూడండి, ఫిరౌన్ ప్రజలు, ఫిరౌన్ జాతి, ఫిరౌన్ ఆ యొక్క రాజు యూదులను ఏ విధంగా బాధలు పెట్టేవాడంటే ఘోరమైన హింసకు గురి చేసేవారు. అంతేకాకుండా వారి కుమార్తెలను సజీవంగా ఉంచి మొత్తం కుమారులందరినీ కూడా చంపివేసేవాడు. ఎందువల్లంటే జాతి అనేది అంతమైపోవాలి, ఇజ్రాయెల్ జాతి అనేది ఎంత మాత్రం కూడా మిగిలి ఉండకూడదు. ఎందువల్లంటే సహజంగా బలం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఇతర జాతులను అణగదొక్కడానికి ముందుగా చేసేది ఏమిటంటే ఆ సమాజంలో కులం పేరిట, జాతి పేరిట ముందుగా విద్వేషాలను రెచ్చగొడతారు. మరి ఇక్కడ ఈ ఫిరౌన్ ఈ రాజు ఏం చేశాడంటే వారి యొక్క కొడుకులందరినీ కూడా చంపేసేవాడు, కూతుళ్లను తమ వంశం వారితోటి వివాహాలు చేసేసేవాడు. తద్వారా మొత్తం వంశం అంతా కూడా నాశనం అయిపోయేది. ఈ విధంగా బనీ ఇస్రాయిల్ వంశాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేయాలి అన్న ఉద్దేశంతో, వారి యొక్క వంశం ఏమాత్రం కూడా మిగిలి ఉండకూడదు అన్న ఉద్దేశంతో వారి కొడుకులందరినీ కూడా చంపించేసేవాడు. మరి చూడండి, మరి మన భారతదేశాన్ని కూడా ఆర్యులు దండెత్తి వచ్చారు. ఆర్యులు అనే ఒక జాతి భారతదేశాన్ని దండెత్తి రావడం జరిగింది మన పురాతన కాలంలో. వారు కూడా సమాజాన్ని నాలుగు ముక్కలుగా చేసేసారు. ఏ విధంగా అంటే చూడండి, దైవం యొక్క తల నుండి అగ్రవర్ణాలు వచ్చారు, కడుపు నుండి వైశ్యులు వచ్చారు, అదేవిధంగా చేతుల నుండి క్షత్రియులు వచ్చారు, కాళ్ళ నుండి శూద్రులు వచ్చారు అని చెప్పేసి సమాజాన్ని నాలుగు ముక్కలుగా చేసేశారు. మరి ఆ విధంగా వారు చేసినటువంటి ఆ విభజన నేటికి కూడా కొనసాగుతుంది. దురదృష్టం చూడండి, ఈ విధంగా ఒక జాతిని నాశనం చేయాలంటే బలం ఉన్నవాళ్ళు చేసే ఆ యొక్క పన్నాగం ఏమిటంటే జాతిని మతం పేరుతోటి, కులం పేరుతోటి, వంశం పేరుతోటి, వర్గాల పేరుతోటి ముందుగా విభేదాలు సృష్టిస్తారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం, అధికారం కోసము, పవర్ కోసము, మరి అన్నదమ్ముల్లో కలిసిమెలిగే ఆ యొక్క వివిధ మతాల మధ్య చిచ్చులు జరుగుతున్నాయి. మన దురదృష్టం కొద్ది భారతదేశంలో కూడా అనేకమైనటువంటి మత కలహాలు జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం కళ్ళతోటి. మరి గుజరాత్లో కానివ్వండి, లేకపోతే మరొక చోట కానివ్వండి, ఈ విధమైనటువంటి మత కలహాలు మనం మా కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అయితే దేవుని దైవ మన యొక్క ఈ ఆంధ్రదేశంలో అందరూ కూడా ఎంతో చక్కగా కలిసి ఉంటున్నారు కాబట్టి వారి పప్పులు ఏమీ కూడా ఉడకడం లేదు. అయితే సోదరులారా, మనం ఒకటి చాలా ముఖ్యంగా ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే అందరిది కూడా ఒక మతం ఉన్నది, అది మానవత్వము అన్న ఈ యొక్క బేసిక్ ఉంది చూశారు, ఈ పునాది ఉంది చూశారు, ఈ ప్రాథమికమైనటువంటి భావన ఉంది చూశారు, అది ఎప్పుడైతే మనిషి మర్చిపోతాడో రాక్షసుడైపోతాడు. అందుకని మహాకవి శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది, అంతరంగాన అంతమందిమీ మనుష్యులమే అని. కాబట్టి మనము ఏది చేసినా అంతరంగాన మనది ఒక మతం ఉన్నది, అది మానవత్వం. మానవత్వం తర్వాత ఏదైనా కూడా అల్లాహు తాలా ఖురాన్ అదే చెప్తున్నాడు, రెండు హక్కులు మీరు నిర్వర్తించాలి, ఒకటి దైవం ఒక హక్కు, రెండు మానవుల హక్కులు. మానవుల హక్కు అంటే అందరు ముందు మీరందరూ కూడా ముందు మానవులు, ఒకే తల్లి సంతానమైనటువంటి మానవులు మీరందరూ కూడా. ఇక్కడ మీరు కలిసిమెలిసి జీవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనం అదే చెప్పడం జరిగింది, ఓ మానవులారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ అందరి దైవం ఒక్కడే, మీ అందరి తండ్రి కూడా ఒక్కడే. కాబట్టి ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు, అరబ్బుకు కానీ అరబ్బేతునికి కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు. ఇక్కడ ఎవరు ఎక్కువగా దైవానికి భయపడతారో వారు దైవానికి చేరువవుతారు. కాబట్టి మీరు కలిసిమెలిసి జీవితం గడపండి, ప్రపంచంలో ఇతరుల మార్గాలను మీరు అడ్డంకులు సృష్టించకండి, చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి, లేకపోతే మీరు ఊరుకోండి తప్పించి, వారిని ఎంత మాత్రం కూడా మీరు బాధ పెట్టకండి, సాటి మానవులను అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనిషి నేను మానవుణ్ణి, అందరూ కూడా మానవులే, మానవులందరూ సమానమే, ఎందువల్లంటే అందరినీ పుట్టించిన దైవం ఒక్కడే అన్న ఈ ప్రాథమికమైనటువంటి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనిషి విస్మరిస్తాడో, మరిచిపోతాడో, అప్పుడు అతని మనసులో ఈ విధంగా జాతి, మతం, కులం, వర్గం ఇటువంటి విభేదాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి సోదరులారా,
దైవం ఇచ్చినటువంటి మనస్సును మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ముందు మన మనస్సులో ఉన్నటువంటి ఇటువంటి విభేదాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి. అందరం కూడా మానవులమే, అందరిది ఒకటే ధర్మము, అదే మానవత్వము. మానవత్వము మనందరిని పుట్టించిన దైవం ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించాలి అన్న ఆ యొక్క ప్రాథమికమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం ఎప్పుడైతే మనసులో నింపుకుంటామో అప్పుడు మన మనసు నిండుగా ఉంటుంది, ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది. మరి ఇదే విషయాన్ని ఇక్కడ ఫిరోను అనే ఒక రాజు, క్రూరుడైన రాజు, యూదులను నానా బాధలుగా బాధలు పెట్టి వారి యొక్క కుమారులను వధించేవాడు, కుమార్తెలను విడిచిపెట్టి తమ వంశంలో కలుపుకునేవాడు. ఈ విధంగా జాతి హననం చేయడం జరిగింది. దైవం స్వయంగా చెప్తున్నాడు, ఓ యూదులారా, మీ ప్రభు తరపు నుండి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరీక్ష మీరు ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందండి? తర్వాత దైవము వారిని ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంచలేదు, వారిని బయటకు తీశాడు. మూసా అనే, మోసెస్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. మూసా అనే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త, మరి ఆ ప్రవక్త ఈజిప్టు రాజైనటువంటి ఆ యొక్క ఫిరౌన్ యొక్క బానిసత్వం నుండి ఆ ఇజ్రాయెల్ జాతి ప్రజలను బయటకు తీసుకురావడం జరిగింది. మరి తీసుకువచ్చి ఆయన ఈజిప్టు నుండి వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగినప్పుడు మరి అనేకమైనటువంటి సుమారు 600,000 మంది యూదులతోటి ఆయన మొత్తం పిల్లలతోటి, చిన్నపిల్లలతోటి, ఆ విధంగా మొత్తం స్త్రీలతోటి మొత్తం జాతినంతటిని ఆయన ఫిరౌన్ యొక్క బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చారు. దీన్నే మహా ఎక్సోడస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా బయటకు తీసుకొచ్చిన తర్వాత వెనుక ఆ ఫిరౌన్ వీరిని వెంబడించడం జరిగింది. రాజు, నా యొక్క బానిసలైనటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళని వెంబడించడం జరిగింది. మరి వాళ్ళందరినీ తీసుకుని ఆయన ఈ విధంగా మూసా ప్రవక్త వారు ముందుకు సాగుతున్నప్పుడు ఒక సముద్రం అడ్డొస్తుంది. మరి మూసా జాతి ప్రజలు ఈ విధంగా చెప్తారు, ఓ మూసా, మీ మాట విని మేము ఈజిప్టు నుండి బయటకు వచ్చేసాము. ఇప్పుడు వెనుక చూస్తే ఫిరౌన్ యొక్క సైన్యం ఉన్నది, ముందు చూస్తే మహాసముద్రం ఉన్నది. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? వెనుక చూస్తే వాళ్ళు చంపుతారు, ముందు చూస్తే మహాసముద్రం ఉన్నది. మా పరిస్థితి ఏమిటి? అగమ్య గోచరంగా అయిపోయింది, ఇటు కాకుండా అటు కాకుండా అని తన ప్రవక్తను నిందిస్తున్నప్పుడు అల్లాహోతాలా తన ప్రవక్తకు ఒక సందేశాన్ని పంపుతాడు, ఓ మూసా, నీ చేతికర్రతోటి ఈ సముద్రాన్ని కొట్టండి. అప్పుడు మూసా ప్రవక్త వారు తన చేతికర్రతోటి ఆ సముద్రాన్ని కొట్టగానే ఆ సముద్రం రెండు పర్వతాలు మాదిరిగా చీలిపోయి ఒక బాట ఏర్పడుతుంది. ఆ బాటలో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతారు. ఇది అల్లాహ్ యొక్క, అంటే దేవుని యొక్క నిజమైనటువంటి సజీవమైనటువంటి ఒక మహిమను ఇజ్రాయెల్ జాతి ప్రజలు చూడడం జరిగింది. చూడండి ఎన్ని మహిమలు అల్లాహతలా వాళ్ళ కళ్ళ ముందు ఏ విధంగా చూపిస్తున్నాడు. ఇన్ని మహిమలు చూసినప్పటికీ కూడా ఒకటి, మరి శతాబ్దాల పాటు ఆ ఫిరౌన్ యొక్క బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వాళ్లను మూసా అనే ప్రవక్తను పంపించి వాళ్లను బయటికి తీసుకురావడం జరిగింది ఒకటి. ఆ తర్వాత ఈ సముద్రం యొక్క బాట, సముద్రం రెండుగా చీలిపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. కానీ బనీ ఇస్రాయిల్ ప్రజలను, యూదులను రక్షించే నిమిత్తము అల్లాహోతలా ఆ మహిమను కూడా అక్కడ చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. మరి వారు ఆ సముద్రాన్ని చీల్చబడి ఆ విధంగా బాట అయిన తర్వాత వారందరూ కూడా ఆ యొక్క బాటలో ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ఫిరౌన్ కూడా వెనకాల ఆ యొక్క బాటలోనే ముందుకు వస్తాడు. అతనికి జ్ఞాపకం ఉండదు, ఇదేమిటి, సముద్రం రెండుగా చీలిపోయిందే, మార్గం ఏర్పడిందే, ఇది ఉంటుందా లేకపోతే కలిసిపోతుందా అన్నది ఆలోచించలేదు. నా కళ్ళ ముందు నా బానిసలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలి అని చెప్పేసి వాడు కూడా మధ్యలోకి రావడం జరుగుతుంది. అప్పుడు అల్లా యొక్క ఆజ్ఞ అయిపోతుంది, సముద్రం రెండు కూడా కలిసిపోతుంది, వారందరూ కూడా అందులో మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది. కానీ ఇంతకు ముందే మూసా వారు తన యొక్క జాతి యూదులను తీసుకుని ఆ సముద్రాన్ని దాటివేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి పీడనను అనుభవించిన వారిని అల్లాహోతలా రక్షించడం జరిగింది. మరి ఎవరైతే పీడించేవారో వారిని సర్వనాశనం చేయడం జరిగింది. చూడండి సోదరులారా, సహజంగా న్యాయం అనేది ఆలస్యమైనప్పటికీ కూడా అల్లాహోతలా చేసే తీరుతాడు. కాబట్టి ఒకరికి అన్యాయం జరిగిందంటే మరి కొంతకాలానికి నిస్సందేహంగా అతనికి న్యాయం జరుగుతుంది. ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం ఎంత మాత్రం కూడా కాదు. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే నిస్సందేహంగా మరణం తర్వాత వచ్చే మరొక జీవితంలో నిస్సందేహంగా న్యాయం అనేది జరుగుతుంది. ఎందువలనంటే అటువంటి న్యాయం జరగకపోతే దైవం అనే పదానికి అర్థమే లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది అనేకమైనటువంటి నేరాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు. కానీ ఎంతమంది పట్టుబడుతున్నారు? 100 మంది నేరాలు చేస్తుంటే 90 మంది తప్పించుకుని తిరుగుతున్నారు ఈ రోజున. మరి చేసిన వాళ్ళే నేరాలు చేస్తుంటారు, చేసిన వాళ్ళే చేస్తుంటారు. మరి వీరందరికీ నిజమైన శిక్ష ఎక్కడ పడుతుంది? ప్రపంచంలో పడడం లేదు.
అవినీతి పరులు ఇంకా డబ్బులు సంపాదించుకుని ఈ విధంగా అలాగే చచ్చిపోతున్నారు, మరి వారికి శిక్ష ఎక్కడ పడుతుంది? మరి మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి చేస్తుంటారు, ప్రజలకు మంచి చేస్తుంటారు, మంచిని బోధిస్తుంటారు, మరి వారికి దక్కవలసినటువంటి ఆ ప్రతిఫలం ఇక్కడ దక్కడం లేదు. కాబట్టి మంచి వాళ్లకు ప్రతిఫలం దక్కడానికి, చెడ్డవాళ్ళను శిక్షించడానికి నిస్సందేహంగా మనకు మరొక జీవితం అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ దక్కవచ్చు, దక్కకపోవచ్చు. మరి చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తి 4 హత్యలు చేశాడు అనుకోండి, అతనికి 4 హత్యలు చేసినా 1 హత్య చేసినా ఒకటే శిక్ష విధించబడుతుంది ఒకవేళ, ఎందుకంటే మనిషి జీవితం ఒకటే కాబట్టి. మరి అది ఎక్కడ న్యాయం అయింది ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి 10 మందిని చంపేశాడు, కానీ ఒకటే శిక్ష, ఒకటే ఉరిశిక్ష, 10 మందిని ఉరి 10 సార్లు అతను ఉరితీయలేం కదా. మరి అందుకని అతనికి 10 సార్లు ఉరితీయాలంటే అతను 10 సార్లు జన్మించాలి. కాబట్టి అల్లాహుతాలా అతని మరణం తర్వాత ఆ విధంగా చేస్తాడు, అతను తిరిగి జన్మిస్తాడు, తిరిగి శిక్ష అనుభవించిన తర్వాత చచ్చిపోతాడు, మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ చావు. ఈ విధంగా చావు కూడా శాశ్వతంగా ఉంటుంది, మరణం కూడా అక్కడ, జీవితం కూడా శాశ్వతం. చావును లేడు, బ్రతకను లేడు. అందుకని ఖురాన్ అల్లాహుతాలా చెప్తున్నాడు, మీ మరణం తర్వాత వచ్చే ఆ నరకము, అందులో మీరు చావను లేరు, బ్రతకను లేరు. చావు కోసం మీరు ఆ రోజున అల్లాహను ప్రార్థిస్తారు, అల్లాహను ప్రార్థిస్తుంటారు, ఓ అల్లాహ మాకు చావునివ్వు, ఈ భయంకరమైన శిక్షను మేము భరించలేకపోతున్నాము, మాకు చావునివ్వు అంటే అక్కడ చావు ఉండదు, బ్రతుకు ఉండదు. కాబట్టి ఈ విధంగా అల్లాహతాలా స్వర్గాన్ని గురించి, నరకాన్ని గురించి ఈ విధంగా ఎందుకు మనకు చెప్తున్నాడు అంటే, మనము దాన్ని ఆలోచించి ఆ రాబోయే పరిణామం ఉంది చూశారు, దాని నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అని. కాబట్టి దాని తర్వాత ఇక్కడ అల్లాహతాలా మళ్ళీ చెప్తున్నాడు, సముద్రాన్ని చీల్చి మీకు మేము మార్గాన్ని ఏర్పాటు చేశాము. ఆ యొక్క ఉపకారాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు ఏ విధంగా మర్చిపోతున్నారు. మనకు ఎవరైనా ఒక ఉపకారం చేశారనుకోండి, మన కష్టాలు ఉన్నప్పుడు మనం మర్చిపోగలమా? జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎందువల్లంటే మనిషి నైజం అనమాట అది, కానీ మర్చిపోతే మన అంత మించి కృతజ్ఞుడు ఉండడం అనమాట, నమ్మక ద్రోహం అనమాట. ఈ విధంగా సముద్రాన్ని చీల్చడం అనేది ఒక మహత్తరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. కళ్ళ ముందు సముద్రం చీలి ఒక బాట ఏర్పడింది, అందులో వారు సురక్షితంగా ముందుకు వెళ్ళిపోయారు. వెనుక ఆ క్రూరుడైనటువంటి ఆ ఫిరౌన్ వచ్చాడు, వాడు కూడా మునిగిపోయాడు. కళ్ళ ముందు చూస్తున్నారు, ఫిరౌన్ను ముంచివేసి అల్లాహుతాలా చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఆ బుద్ధిని తెచ్చుకోలేదు. మళ్ళా ఏదైతే వాళ్ళు చెడులు చేస్తూ ఉన్నారో మళ్ళా ఆ చెడులు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరొక సంఘటన ఇక్కడ అల్లాహుతాలా జ్ఞాపకం చేస్తున్నాడు, అదేమిటంటే, మేము మూసాను 40 రేయింబవళ్ల నిర్ణీత కాలం వరకు పిలిచాము. ఇప్పుడు అల్లాహుతాలా బనీ ఇస్రాయల్ ప్రజలు ఈ విధంగా సముద్రాన్ని దాటి ముందుకు వచ్చేశారు. మరి వారికి ఒక ధర్మశాస్త్రం కావాలి, జీవితం ఏ విధంగా గడపాలి. ఎందువల్లంటే ఇంతవరకు ఒక ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి, ఒక లైఫ్ కోడ్ ఆఫ్ లైఫ్, ఏ విధంగా జీవితం గడపాలి, సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి. ఎందువల్లంటే ధర్మశాస్త్రం అనేది తప్పనిసరిగా మనిషికి కావాలి. అతను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా అల్లాహ్ను ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధిస్తే దైవం సంతోషపడతాడు, ఏ విధమైనటువంటి పనుల ద్వారా దైవానికి ఆగ్రహం కలుగుతుంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ధర్మశాస్త్రం అని చెప్పడం జరిగింది. దానిని చక్కగా వివరించే ఒక ప్రవక్తను కూడా అల్లాహతాలా ప్రతి కాలంలోనూ ప్రతి చోట కూడా పంపించడం జరిగింది. ఎందువల్లంటే కేవలం గ్రంథం ఒకటి ఇచ్చేస్తే మనిషి దాన్ని అర్థం చేసుకోలేడు. అందుకని ఏం చేశాడు అంటే, అల్లాహతాలా అనాది నుండి కూడా, మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా ఆ గ్రంథంతో పాటు ప్రతి యుగానికి కూడా చిన్నదో పెద్దదో గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. వల్లి కుల్లి అజలిన్ కితాబ్ అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. అంటే నేను ప్రతి జాతికి ఒక గ్రంథాన్ని పంపించాను, మరి ఆ గ్రంథాన్ని చక్కగా వివరించే ఒక ప్రవక్తను కూడా నేను పంపించాను. ఎందువల్లంటే ఆ ప్రవక్త వివరించి చూపించాడు ఈ గ్రంథాన్ని ఈ విధంగానే అనుసరించాలయ్యా. ఉదాహరణకు చూడండి, ఖురాన్లో మీరు నమాజ్ ఆచరించండి అని ఉంది, కానీ ఏ విధంగా ఆచరించాలి అనేది మనకు తెలియదు. అది ఎలా తెలుస్తుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చేసి చూపించారు. చూసారా, దైవం యొక్క ఆజ్ఞను ఏ విధంగా అమలుపరిచి చూపించారో ఈ విధంగా దైవ గ్రంథము మరియు ప్రవక్త ఇద్దరు కూడా కలిపితేనే ధర్మం అన్నమాట. కాబట్టి దైవ గ్రంథంలో ఆజ్ఞ ఉంటుంది, ఆ ఆజ్ఞ ఏ విధంగా చేయాలో ప్రవక్త చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చివరిలో ఒక మాట చెప్పారు, నేను మీ మధ్య 2 విషయాలు వదిలి వెళ్తున్నాను. ఆయన చనిపోయే ముందు ఒక మాట చెప్తారు, అదేమిటంటే, నేను మీ మధ్య 2 విషయాలు వదిలి వెళ్తున్నాను. ఈ 2 విషయాలను మీరు ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారు ఎన్నడూ కూడా మార్గం తప్పరు అన్నారు. అవి ఏంటంటే, 1 అల్లాహ్ గ్రంథము మరియు నా యొక్క సాంప్రదాయము, నా యొక్క ఆచరణ. కాబట్టి మీరు అల్లాహ్ గ్రంథాన్ని మరియు నా యొక్క ఆచరణ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణను కానీ మీరు దాని ప్రకారం మీరు ఆచరించినట్లయితే నిస్సందేహంగా మీరు ఎంత మాత్రం కూడా మార్గం తప్పరు అని చెప్పేసి తాను చివరి రోజుల్లో తాకిద చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా
ఇజ్రాయెల్ జాతి వారు అంటే యూదులను ఉద్దేశించి అల్లాహ్ తాలా ఈ విధంగా చెప్తున్నాడు. మూసాను 40 రేయింబవుళ్లకు అల్లాహ్ తాలా అంటే దైవము సినాయి కొండ మీద పిలవడం జరిగింది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ప్రసాదించే నిమిత్తము. ఇక్కడ 10 కమాండ్మెంట్స్ అంటే తౌరాత్ అని చెప్పేసి అరబీలో పిలవడం జరుగుతుంది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు ఏదైతే ఉన్నాయో దానిని తౌరాత్ అని పిలవడం జరుగుతుంది. 10 కమాండ్మెంట్స్ అని చెప్పేసి మనం ఎక్కువగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆజ్ఞలు అనమాట అందులో, అంటే తౌరాత్లో ఒక భాగం అనమాట. ఈ ఆజ్ఞలను ప్రసాదించడానికి మూసా ప్రవక్త వారిని అల్లాహ్ తాలా సినాయి కొండ మీదకు పిలవడం జరిగింది. ఇన్షాల్లా మిగతా విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో వీటిని మనము బాగా ఆలోచించాలని, వీటి ప్రకారం మనం ఆచరించాలని అల్లాహ్ తాలా మనందరి యొక్క మనసులను కలపాలని, మనందరికీ జ్ఞానాన్ని మార్గాన్ని చూపించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవాన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.